ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టెక్కిస్తూ ఆస్కార్ అవార్డు అందుకున్న ట్రిపుల్ ఆర్ కు ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ రాజకీయ ప్రముఖులు, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు వారి ఆనందానికి అవధులే లేకుండా పోతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఇది తెలుగు వారి విజయంగా గర్వపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డులపై తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ ని పొగడ్తలతో ముంచెత్తారు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ దక్కటంపై ట్వీట్ చేసిన ప్రధాని, ఇది అసాధారణం. నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాట అవుతుంది. ట్రిపుల్ ఆర్ చిత్ర బృందానికి అభినందనలు. భారతదేశం గర్వంతో ఉప్పొంగుతుంది అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ఇక భారత్ నుంచి ఆస్కార్ దక్కించుకున్న మరో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర యూనిట్ కి కూడా శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ప్రకృతితో కలిసి జీవించాల్సిన ప్రాముఖ్యతను చూపించిన విధానం అద్భుతంగా ఉంది అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టెక్కిస్తూ ఆస్కార్ అవార్డు అందుకున్న ట్రిపుల్ ఆర్ కు ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ రాజకీయ ప్రముఖులు, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు వారి ఆనందానికి అవధులే లేకుండా పోతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఇది తెలుగు వారి విజయంగా గర్వపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డులపై తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ ని పొగడ్తలతో ముంచెత్తారు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ దక్కటంపై ట్వీట్ చేసిన ప్రధాని, ఇది అసాధారణం. నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాట అవుతుంది. ట్రిపుల్ ఆర్ చిత్ర బృందానికి అభినందనలు. భారతదేశం గర్వంతో ఉప్పొంగుతుంది అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ఇక భారత్ నుంచి ఆస్కార్ దక్కించుకున్న మరో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర యూనిట్ కి కూడా శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ప్రకృతితో కలిసి జీవించాల్సిన ప్రాముఖ్యతను చూపించిన విధానం అద్భుతంగా ఉంది అంటూ మోదీ ట్వీట్ చేశారు.